हाई एव्रीवन वेलकम टू फोर स्टार्स तेलुगु व्लॉग्स वीडियो लो नेनु मी अंदर तो मा एनिवर्सरी की नेनु चेसिन लंच मेन्यू नी शेर चेसुकुंदाम अनुकुंटुन्नानु ई एनिवर्सरी की माकु बयटिकि वेल्लडं अव्वलेदु लॉकडाउन वल्ल मरी एनिवर्सरी अंटे एदो ओक स्पेशल चेसुकोवाल कदंडी अंदुके नेने हेल्दी वेलो आयिल तक्कुव वाडुतू प्रोटीन एक्कुवगा उंडे ओक मेन्यू तयार चेसि पेट्टुकुन्नानु कोंचेम चीट चेसानु अदेंटि अंटे डेजर्ट అది మాత్రం షాప్ బాట్ అన్నమాట చిన్న ట్రీట్ ఉండాలి కదా మనకి స్పెషల్ డేస్ అంటే సో ఇంకా మా యానివర్సరీకి నేను ఏమేం తయారు చేశాను అంటే స్టార్టర్ పనీర్ టిక్కా మెయిన్ చికెన్ బర్గర్ అండ్ డెజర్ట్ డబుల్ చాక్లెట్ మూస్ ఇక ఆలస్యం చేయకుండా చికెన్ బర్గర్ పనీర్ టిక్కా హెల్దీ వేలో ఎట్లా తయారు చేసుకోవచ్చో చూద్దాము ఇప్పుడు ఫస్ట్ చికెన్ మారినేషన్ ఎలా చేసుకోవాలో బర్గర్ కోసం చూద్దాము ఫస్ట్ నేను దీనికి బ్రెస్ట్ చికెన్ తీసుకున్నాను వాటిని ఒక 1 ఇంచ్ థిక్నెస్ తో స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను అన్నమాట తర్వాత వాటిపైన మనకి మసాలాలన్నీ బాగా పట్టడం కోసం స్లిట్స్ చేసుకున్నాను ఇలా స్లిట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక బౌల్ లోకి తీసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ పెప్పర్ పౌడర్ salt coriander powder turmeric అలానే హాఫ్ లైమ్ జ్యూస్ బాగా పిండుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో నేను మిక్స్డ్ హెర్బ్స్ కూడా కలిపాను అవి ఏంటంటే ఒక డిస్టింక్ట్ ఫ్లేవర్ ఇస్తుంది మనకి ఈ మారినేషన్ మనం ఒక మినిమం 2 అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ టిక్కాయల తయారు చేసుకోవాలో చూద్దాము ఇవి నేను ఓవెన్ లో చేశానండి సో దీనికి నేను స్క్యూస్ వాడాను మీరు ఇవి డైరెక్ట్ గా pan పైనైనా చేసుకోవచ్చు ఫస్ట్ నేను పన్నీర్ ని క్యూబ్స్ ఒక 1 ఇంచ్ క్యూబ్స్ గా 1 ఇంచ్ థిక్నెస్ తో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న పనీర్ క్యూబ్స్ ని 1 ఇంచ్ పీసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్ టొమాటో అలానే గ్రీన్ పెప్పర్స్ మీకు ఏ కలర్ పెప్పర్స్ అయినా వాడుకోవచ్చుండి పెప్పర్స్ చాలా టేస్టీగా ఉంటాయి నా దగ్గర ఓన్లీ గ్రీన్ ఉండటం వల్ల ఆ టైం కి నేను అవొక్కటే వాడాను ఇప్పుడు ఇందులో యోగర్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ salt చిల్లీ పౌడర్ కొరియాండర్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మారినేషన్ ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ఈ స్పైసెస్ అన్ని వాటికి బాగా పడతాయి పనీర్ కి అలాగే మిగతా వెజిటబుల్స్ కి 2 అవర్స్ తర్వాత ఇలా పనీర్ ని స్క్యూస్ కి పెట్టుకోవాలి ఒక పనీర్ తర్వాత పెప్పర్ ఆనియన్ మరలా మీరు టొమాటో యూస్ చేస్తే టొమాటోస్ అలా ఆల్టర్నేట్ గా పెట్టుకొని స్క్యూస్ ఎడ్జ్ వరకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ట్రే ని ఓవెన్ లో పెట్టేసుకొని 20 నిమిషస్ కుక్ చేయాలి 20 నిమిషస్ తర్వాత మనకి టిక్కా ఈ రకంగా రెడీ అయి ఉంటుందండి చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో ఇక్కడ మీరు గమనిస్తే మన స్టార్టర్ లో ఆయిల్ అనేది కొంచెం కూడా యూస్ చేయలేదు నాట్ ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ మనకి స్టార్టర్ రెడీ అయిపోయింది ఈ టిక్కా నేను ఓవెన్ లో పెట్టి వెంటనే చికెన్ బర్గర్ కి రెడీ చేసుకోవడం మొదలు పెట్టాను ఈ బర్గర్ కోసం నేను బ్రెడ్ క్రంబ్స్ తీసుకున్నాను అలానే ఎగ్ వాష్ ఎగ్ బాగా బీట్ చేసింది అది ఒక బౌల్ లో తీసుకున్నాను ఇప్పుడు మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని తీసుకుని ఒక్కొక్క పీస్ ఫస్ట్ ఎగ్ వాష్ లో డిప్ చేసి అదంతా బాగా ఎగ్ వాష్ లో డిప్ అయిన తర్వాత అది తీసి బ్రెడ్ క్రంబ్స్ లో పెట్టుకోవాలి అప్పుడు మనకి బ్రెడ్ క్రంబ్స్ అనేవి దానికి బాగా పట్టుకొని ఉంటాయి అలా ప్రతి చికెన్ పీస్ ని అలా బ్రెడ్ క్రంబ్స్ లో డిప్ చేసి పక్కన పెట్టుకున్నాను సో మన బర్గర్ రెడీ చేసుకోవడానికి చికెన్ రెడీ అయిపోయింది ఇలా చికెన్ రెడీ అవగానే ఒక pan తీసుకుని ఆ pan లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ 8 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం చికెన్ పీస్ ని ఆయిల్ లో వేసుకుని ఒక వైపు డిప్ చేసి రెండో వైపు కూడా వెంటనే మీరు వేరే వైపు కూడా తిప్పుకుంటే ఏంటంటే రెండు వైపుల ఆయిల్ ఈక్వల్ గా పడుతుందన్నమాట కొంచెం చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవగానే ఒకసారి మిడిల్ పార్ట్ లో చికెన్ మిడిల్ లో కొంచెం కట్ చేసుకుని ఓపెన్ చేసి ఫోర్క్ తో చూస్తే మీకు లోపల రా లేకుండా ఉన్నప్పుడు తీసుకోవాలి అంటే లోపల పింక్ కలర్ లేకపోతే వెంటనే చికెన్ తీసేసుకోవాలి అప్పుడు ఏంటంటే చికెన్ మనకి మెత్తగా ఉంటుంది బర్గర్ లో లేకపోతే చికెన్ ఎక్కువ కుక్ అయిపోయి గట్టిగా ఉంటుందన్నమాట సో ఒక చికెన్ పీస్ తీసుకున్న వెంటనే మీరు అది కుక్ అయిన వెంటనే
పాన్ మళ్ళీ ఒక టిష్యూ పేపర్ తీసుకుని క్లీన్ చేసేసి ఆ బ్రెడ్ క్రమ్స్ అన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇంకొక చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అలా మనం చికెన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత మీరు బర్గర్లో ఏమేమి వెజిటబుల్స్ పెట్టుదామనుకుంటున్నారో అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నేను టొమాటో స్లైసెస్ చేసుకున్నాను, అలానే క్యూకుంబర్ కీరాదోస ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, లెటిస్ తీసుకున్నాను నేను, అలానే ఆనియన్ స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. ఇవి రెడీ అయిన తర్వాత మన బర్గర్ బన్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం ప్యాన్ పైన డ్రై ప్యాన్ పైనే ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. లైట్గా రోస్ట్ చేసుకోవాలి, కొంచెం గట్టి పడతాయి అవి, మనం తినేటప్పుడు మరీ సాగకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మేము బర్గర్స్ని రెడీ చేస్తున్నాము. మాకు నలుగురిలో ఎవరికి ఏం నచ్చుతుందో అవి మాత్రమే ఫిల్లింగ్గా పెట్టుకుని చేసుకున్నాము. ఇక్కడ మా పాప ఆద్య ఇన్ఛార్జ్ అన్నమాట దీనికి, నేను కూడా హెల్ప్ చేస్తానని వచ్చింది. ఈ బర్గర్స్కి నేను ఫ్యాట్ తక్కువగా ఉన్న చీజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మా హస్బెండ్ డైట్లో ఒక్క చీజ్ స్లైట్స్ అలౌడ్ అన్నమాట, సో అది కూడా వాడేసుకున్నాను నేను ఇక్కడ. చీజ్ లేకపోతే బర్గర్ ఏం తింటామండి. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ యానివర్సరీ స్పెషల్ లంచ్ రెడీ అయిపోయింది. ఇక్కడ హెల్దీ అని ఎందుకు అంటున్నాము అంటే ఆయిల్ అనేది జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పర్ పర్సన్ వాడాను. పన్నీర్ టిక్కాలో అయితే అసలు ఆయిల్ కూడా లేదు, సో హెల్దీయే కదా. మరి ఈ చికెన్ బర్గర్స్ని కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు. ఆద్య అభి అయితే ఈవినింగ్ కూడా కావాలని అడిగారు. నేను ఎక్స్ట్రా చికెన్ ప్యాటీస్ రెడీ చేసుకోవటం వల్ల వాళ్ళకి డైరెక్ట్గా ఫిల్లింగ్ చేసేసి ఇచ్చేసాను బర్గర్కి. మీరు కూడా ఇంట్లో నెక్స్ట్ టైం చికెన్ బర్గర్స్ రెడీ చేసుకోవచ్చు, ఇలానే మీ ఫ్యామిలీ అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు హెల్దీ వేలో చికెన్ బర్గర్ అండ్ చికెన్ టిక్కా. హోప్ యూ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to our channel for more healthy and tasty recipes. See you next time.